मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। వాగ్గేయకారులు చేసినటువంటి కీర్తనలు కేవలం కీర్తనలుగా పాడడమే కాకుండా కీర్తనలో చెప్పబడినటువంటి విషయాన్ని ఆయా వాగ్గేయకారులు భగవంతుడితో అనుభవించినటువంటి స్వాతంత్ర్యాన్ని ఆవిష్కరించడం కోసమని భావితరాలలో ఒక కీర్తన పాడేటప్పుడు ఆ కీర్తన యొక్క భావాన్ని తెలుసుకొని దానిలో రమించి పాడేటటువంటి స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఒక పవిత్రమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలు ఖచ్చితంగా విజయవంతమయ్యాయి। దార్శనికులై ఒక కీర్తనని అనుభవించి పాడినప్పుడు అది ఎంతగా మనిషిని తృప్తికి గురి చేస్తుందో తెలుసుకోవడానికి ఒక మంచి బాట ఏర్పాటు చేసి రామదాసు గారి కీర్తనలో రామచంద్ర రారా రామభద్ర రారా అన్న కీర్తన పాడేటప్పుడు కౌసల్యగా మారి ఒక్కసారి అనుభవించగలిగిన లేదా త్యాగరాజస్వామి అనుభవించినట్లుగా ఒక్కసారి కనీసం మనఃఫలకం మీద ఆ ముంగురులు కదలాడుతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని స్మరించినంత మాత్రం చేత మానసికంగా దర్శనం చేసినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మలుగా మన వెంట వస్తున్నటువంటి పాపరాశి ధ్వంసం అవడానికి అవకాశం ఉంటుంది। అంత గొప్ప హృదయంతో అద్భుతమైనటువంటి రీతిలో అనుభవించి మనకి అందించినటువంటి ఈ కీర్తనలు మనకి ఆధ్యాత్మిక మార్గం సుగమం అవడానికి దోహదం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు। అటువంటి కీర్తనలను మనకు అందించినటువంటి వాగ్గేయకారులకి శిరసా ప్రణమిల్లుతూ ఇవాళ నారాయణ తీర్థుల వారు రచించినటువంటి తరంగములు ఆ తరంగాంతర్గతముగా ఉన్నటువంటి కీర్తనల మీద సంగీతము విహంగ వీక్షణంగా సాహిత్యాన్ని పరిశీలనము అది యదార్థానికి కీర్తనలో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని పరిశీలనం కాదు। ఎందుచేత అంటే ఒక్కొక్క కీర్తన చాలా పెద్దది ఉంటుంది। నిజంగా కీర్తనని పరిశీలనం చేయాలి అంటే అది ఒకరోజు సభకి ఒక కీర్తన సరిపోతుందా అంటే నాకు అనుమానాస్పదమే। కానీ అప్పుడు దానికి రంజకత్వం ఉండదు కాబట్టి విహంగ వీక్షణంగా కీర్తనకి సంబంధించినటువంటి సాహిత్యాన్ని అది ఏ కారణం చేత అలా ఇవ్వబడింది అన్న విషయాన్ని స్పృశించడానికి ఒక ప్రయత్నం। ఇందులో నారాయణ తీర్థులు కారణజన్ములు మిగిలినటువంటి వాగ్గేయకారులకన్నా నారాయణ తీర్థుల వారి యొక్క జీవితం భిన్నంగా ఉంటుంది। త్యాగరాజస్వామి వారి జీవితానికి బాగా దగ్గరగా ఉంటుంది। నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి ప్రతి ఘట్టంలోనూ కూడా భగవంతుని యొక్క ప్రత్యక్షమైనటువంటి జోక్యము మనకి కనపడుతుంది। ప్రతి సంఘటనని ఆయన తీర్చిదిద్దాడు। ఈశ్వరుడు నువ్వు దీనికోసం వచ్చావు నువ్వు ఇలా తయారు కావలసి ఉంటుంది అని ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా ఆయన్ని అలా చెక్కి అంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా మలచి ఆయన ద్వారా మనని తరింప చేయడానికి అన్ని కీర్తనలు ఇప్పించారేమో అనిపిస్తూ ఉంటుంది। వారు మన ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలో కాజా అనబడేటటువంటి గ్రామంలో జన్మించారు। వారి తండ్రి గారి పేరు గంగాధరుడు తల్లిగారి పేరు పార్వతి ఆ పేర్లు కూడా అంత గొప్పగా సమకూడాయి గంగాధరుడు పార్వతి తల్లిదండ్రులు ఆయనకి చిన్నతనంలో పెట్టబడినటువంటి పేరు గోవిందుడు గోవిందుడు అని పేరు పెట్టబడినటువంటి వ్యక్తి ఆయన చిన్నతనంలో వాసుదేవ శాస్త్రి గారు అనబడేటటువంటి పండితుడి దగ్గర 12వ సంవత్సరం వచ్చే వరకు విద్యాభ్యాసం చేశారు। తరువాతి కాలంలో ఆయన ద్వాదశాక్షరి మహామంత్రాన్ని సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరే ఉపదేశం పొందారు అంటారు। అలా ఉపదేశం పొందారు అన్న మాటల అర్థం ఆయన కృష్ణ భగవానుణ్ణి ఆశ్రయించారు అని కాదు। నేను మీకు ముందర మనవి చేసి ఉన్నాను ఆయన జీవితంలో ప్రతి సంఘటనలో పరమేశ్వరుడి యొక్క ప్రత్యక్షమైనటువంటి జోక్యం ఆయన జీవితాన్ని మలుపు తిప్పడం ఈశ్వరుడు తన కర్తవ్యంగా స్వీకరించాడు।
మన కోసం ఒక మహాపురుషుణ్ణి అందించడానికి ఈశ్వరుడు చేసినటువంటి ప్రయత్నంలో అంతర్భాగమై ఉంటుంది. కృష్ణ పరమాత్మయే స్వాప్నిక దర్శనమిచ్చి ఆయనకి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని కొన్ని కోట్ల పర్యాయాలు గోవిందుడు జపం చేశారు. తరువాత కాశీపట్టణానికి వెళ్ళి శివరామానంద తీర్థస్వామి వారి దగ్గర శిష్యరికం చేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తీర్థ అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి సంప్రదాయంలోనే సన్యాసం పుచ్చుకున్న తర్వాత పూర్వాశ్రమ నామాన్ని విడిచిపెట్టి వారు శ్రీ నారాయణ తీర్థులు అనబడేటటువంటి పేరుతో పిలువబడ్డారు. వారు ఒకనకొకప్పుడు వెంకటాచలం చేరుకున్నారు. వెంకటాచలం అంటే తిరుపతి. తిరుపతి పట్టణానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ పట్టణంలో ఉండగా వారికి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పి తాళలేక బాధపడుతుండగా వారికి వెంకటేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఒక మాట చెప్పాడు, నువ్వు ఈ పట్టణాన్ని విడిచిపెట్టేసేయి, విడిచిపెట్టేసి నువ్వు భూపతిరాజపురాన్ని చేరుకో. ఆ భూపతిరాజపురాన్ని చేరుకున్న తర్వాత నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది, నువ్వు తిరుమల కొండ దిగిపోయి నీ ప్రయాణాన్ని ప్రారంభం చెయ్యి అన్నారు. ఆయన తిరుమల కొండ దిగి కావేరీ నదీ తీరాన్ని అనుసరించి అనేకమైనటువంటి తీర్థ ప్రదేశాల్ని దర్శనం చేస్తూ పవిత్రమైనటువంటి జలములయందు గ్రుంకులిడితూ తన యొక్క యాత్ర కొనసాగించారు. అపారమైనటువంటి కడుపు నొప్పి, అంత కడుపు నొప్పితోటి బయలుదేరి వెడుతున్నారు. ఆ రోజుల్లోనే అప్పర్ స్వామి ఉండేవారు, శైవంలో మహాపురుషుడు, వారి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు. ఉండివారు ఆ ప్రాంతాన్ని దాటి మధ్య కావేరీ అనబడేటటువంటి ఒక క్షేత్రాన్ని చేరుకుని అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి గుడిలో పడుకున్నారు. ఆ రోజు ఆయనకి తాళలేనంత కడుపు నొప్పి వచ్చింది. ఆయనకి స్వప్నంలో మళ్ళీ ఏ వెంకటేశ్వరుణ్ణి తిరుమల క్షేత్రంలో దర్శనం చేశారో ఆ వెంకటేశ్వరుడే దర్శనమిచ్చాడు. ఇచ్చి రేపటి రోజు నువ్వు నిద్ర లేచేసరికి ఈ దేవాలయం ఎదురుగుండా ఎవరు కనపడతారో వారిని అనుగమించి వెళ్ళు, వారు నిన్ను భూపతిరాజపురం చేరుస్తారు. ఆ భూపతిరాజపురం చేరుకున్న తర్వాత నీకు కలిగినటువంటి కడుపు నొప్పి తగ్గిపోతుంది అని ఆదేశించాడు. వారు ఆ రాత్రి పడుకుని తెల్లవారుజాము సమయంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుని విఘ్నేశ్వరుడి గుడిలోంచి బయటికి వచ్చారు. ఆయన ఉద్దేశ్యంలో ఎవరో మనుష్యుడు కనపడతాడు, ఆయన దారి చూపిస్తాడు, ఆయన వెంట వెళ్ళాలి అన్నది ఆయన సంకల్పం. కానీ ఆశ్చర్యకరంగా ఏమైందంటే అక్కడ దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడి ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి మూర్తిలోంచి స్వామి విఘ్నేశ్వరుడే పైకి లేచాడు. పైకి లేచి తన తొండం ఎత్తి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక శ్వేతవరాహాన్ని చూపించాడు. ఒక తెల్లటి పంది పడుకునుంది, అదిగో ఆ శ్వేతవరాహాన్ని అనుసరించు, స్వామి చెప్పిన ప్రాణి అదే, అది నిన్ను భూపతిరాజపురం తీసుకెడుతుంది అన్నారు. నేను ఈ కారణం చేతనే మీతో మనవి చేసింది. వారి జీవితంలో ప్రతి సంఘటన భగవంతుని యొక్క ప్రేరణతో జరిగింది, వారు ఆయన చేతనే మలచపడ్డారు అని ఒక మాట అనడానికి కారణం అదే. ఆ శ్వేతవరాహం వెనకాతలే ఆయన బయలుదేరారు. అది భూపతిరాజపురం చేరుకుంది. అక్కడ ఒక పెద్ద వేదిక ఉంది. వారు ఆ వేదిక దగ్గరికి చేరుకుని ఆ శ్వేతవరాహానికి నమస్కరిద్దాం అనుకునేటప్పటికి అది అంతర్ధానమైంది. ఆయన చాలా బాధపడి, అయ్యో ఈ శ్వేతవరాహం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఈ పురం చేరుకున్నాను, నేను దర్శించి స్తోత్రం చేసేటటువంటి అవకాశం నాకు కల్పించలేదని బాధతో 7 రోజుల పాటు అక్కడే ధ్యానమగ్నులై ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత స్వామి ప్రత్యక్షంగా కరచరణాదులతో కదులుతుండగా దర్శనమిచ్చి వారితో మాట్లాడాడు. ఇదే భూపతిరాజపురం. ఏ వెంకటేశ్వరుణ్ణి నువ్వు తిరుమలలో దర్శనం చేశావో ఆ స్వామినే నీకు దర్శనమిస్తున్నాను, ఇది నా ఆజ్ఞ. నువ్వు భాగవతాంతర్గతంగా ఉన్నటువంటి కథ ఏది ఉన్నదో దాన్నంతటినీ కూడా మళ్ళీ కీర్తనల రూపంలో చెయ్యవలసింది అని ఆజ్ఞాపించాడు. వారు భాగవత గ్రంథాన్ని తాళపత్ర గ్రంథాలు తీసి నేల మీద పరిచారు. పరిచినప్పుడు మంగళం అని రాసి ఉన్నటువంటి ఒక ఆకు ఒక పక్కకు వచ్చింది, రుక్మిణీ మంగళం అన్న ఆకు ఒక పక్కకు వచ్చింది. కాబట్టి స్వామి నన్ను ప్రథమ స్కంధం దగ్గర మొదలుపెట్టి రుక్మిణీ కళ్యాణం వరకు భాగవతాన్నంతటినీ కూడా సంగీతపరంగా కీర్తనల రూపంలో రచన చెయ్యమని ఆజ్ఞాపించాడు అని భావనగా స్వీకరించి దాన్ని ఆజ్ఞగా స్వీకరించి ఆయన ప్రారంభం చేశారు. భాగవతం ఎలా అయితే
ద్వాదశ స్కందములతో ఉందో 12 స్కందములతో ఉందో అలాగే నారాయణ తీర్థుల వారు కూడా 12 తరంగములు రచన చేశారు దానికైన తరంగము అని పేరు పెట్టుకున్నారు తరంగము అని పేరు పెట్టడానికి కారణం తరంగము అంటే కెరటం శంకర భగవత్పాదులు తరచుగా తన రచనలో ఈ కెరటాన్ని సముద్రాన్ని అభివర్ణిస్తూ ఉంటారు కెరటం నిజానికి సముద్రం కన్నా వేరు కాదు సముద్రం కన్నా వేరు కాకపోయినప్పటికీ సముద్రం కన్నా వేరుగా ఉన్నట్లు కనపడుతుంది పేరు కూడా వేరు అవుతుంది కానీ అసలు కెరటం పుట్టేది ఎక్కడ సముద్రంలోనే సముద్రం లేని కెరటం లేదు కానీ సముద్రంలోనే పుట్టిన కెరటం సముద్రంలోనే పెరుగుతుంది సముద్రంలోనే పరిగెడుతుంది సముద్రంలోనే విరిగిపోతుంది సముద్రంలోనే కలిసిపోతుంది సముద్రం కన్నా కెరటం వేరు కాదు కానీ సముద్రము లేని కెరటం ఉండదు కెరటములు లేని సముద్రం ఓడలు ప్రయాణం చేసేది లోపలకున్న చోట ఉంటుంది కాబట్టి ఆ కెరటము సముద్రములో ఎలా లేస్తుందో అలా భగవంతుని యొక్క భావన యందు కెరటంగా తరంగంగా లేచినటువంటి ఒక భావన ఆయన యందు పెరిగి విరిగి ఆయన యందు పడింది సాధారణంగా కెరటాలలోకి ఈ తరాని వాడు వెడితే ప్రమాదానికి గురవుతాడు లాగేస్తుంది కెరటం కానీ శంకర భగవత్పాదులు శివానంద లహరి సౌందర్య లహరి అని లహరి శబ్దాన్ని రెండు చోట్ల వాడారు లహరి అంటే ప్రవాహం ప్రవాహంలో పడిపోవడం మృత్యుకారకం అవుతుంది కానీ ఆ లహరిలో పడిపోయినటువంటి వాడు భగవంతుని యొక్క గుణముల యందు మునుక వేసి మళ్ళీ పుట్టి మళ్ళీ చావవలసిన అవసరం లేనటువంటి అమృతత్వాన్ని పొందుతాడన్నది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అలాగే ఈ తరంగముల యందు ఎవడు మనసు లీనం చేస్తాడో వాడు కూడా ఆ తరంగము దేని యందు పుట్టి దేని యందు పెరిగి దేని యందు లయమైపోయిందో అలాగే పరబ్రహ్మమునందే లయమైపోతాడు అటువంటి స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి ప్రాతిపదికని అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని భక్తిని కల్పించగలిగినటువంటి గ్రంథం కనుక దానికి తరంగములు అని ఆయన పేరు పెట్టుకున్నారు అందుకే నారాయణ తీర్థుల తరంగములు అంటారు కానీ ఒక్కొక్క తరంగంలో కొన్ని కొన్ని కీర్తనలు ఉన్నాయి స్కందము అని భాగవతంలో వాడితే నారాయణ తీర్థుల వారికి సంబంధించినంత వరకు 12 తరంగములు అని పిలుస్తారు ఈ ఒక్కొక్క తరంగం ఒక్కొక్క విభాగం స్కందంలో ఒక కథ ఒక వరకు ఎలా వస్తుందో అలా ఒక్కొక్క తరంగంలో భాగవత కథ కూడా ఒక్కొక్క చోటుకి చేరుకుంటూ ఉంటుంది ఇందులో చాలా అద్భుతమైనటువంటి విశేషం ఏమి అంటే ఆయన అలా తరంగాలు కొంతకాలం రచన చేసిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది భగవంతుడి ఆజ్ఞ మేరకు నేను భాగవతాన్ని తరంగాలుగా ఇవ్వాలి అని సంకల్పం చేసి నేల మీద పరిచినటువంటి తాళపత్ర గ్రంథములలో రెండు తాళపత్రములు ఏ వరుస క్రమంలో కనపడ్డాయో దానిని ఈశ్వరాజ్ఞగా స్వీకరించి తరంగం రూపంలో నేను ఈ భాగవతాన్ని కీర్తన రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇది ఈశ్వరాజ్ఞయే అని ఎలా నమ్మకం అక్కడ అనుమానం వచ్చింది దాన్ని నివృత్తి చేసిన వాడు కూడా పరమేశ్వరుడు అందుకే నారాయణ తీర్థుల వారి జీవితం పరమ పవిత్రం అమృతభాండం వెంటనే ఆయన సంకల్పం చేశారు ఒకవేళ నేను అనుకున్నది నిజమైతే అది నువ్విచ్చిన ఆజ్ఞ అయితే నా సంకల్పము నీ ఆజ్ఞ ఒకటే అయి ఉంటే నేను తరంగం పాడుతున్నప్పుడు నువ్వు నర్తన చెయ్యాలి నీ గజ్జలు గల్లు గల్లుమని నాకు వినపడాలి అని సంకల్పం చేసి ఆయన తరంగం పాడారు ఆయన తరంగం పాడితే మిగిలిన వారికి కనపడలేదు కానీ కృష్ణ పరమాత్మ కాళ్ళకి కట్టుకున్నటువంటి గజ్జల యొక్క చప్పుడు వినపడింది మీరు అందుకే ఒక్క నారాయణ తీర్థుల తరంగాల్లో జాగ్రత్తగా గమనిస్తే అన్ని చోట్ల కూడా కృష్ణ పరమాత్మ నృత్యం చేస్తూ వస్తున్నవాడిగానే ఆయన సంబోధిస్తూ ఉంటారు కారణం ఒకనాడు జయదేవుడు ఎలా అయితే పద్మావతి చరణచారణ చక్రవర్తి అని బిరుదు పొందడానికి వీలుగా ఆయన నాట్యం చేస్తుంటే పద్మావతీదేవి యొక్క పాదములను ఆవహించి ఆ లయ విన్యాసం చూపించాడో అలా నారాయణ తీర్థుల వారు తరంగం పాడుతుంటే కృష్ణ పరమాత్మయే కాళ్లకు గజ్జలు కట్టుకుని నర్తిస్తూ ఉండేవట మిగిలిన వారికి ఆ చప్పుడు వినపడేది నారాయణ తీర్థుల వారు పొందినటువంటి అద్భుతమైన స్థితిని చూసి పరవశించిపోయినటువంటి దేవతలు ఆకాశంలో నిలబడి కృష్ణ పరమాత్మ నృత్యం చేస్తుంటే పుష్పవృష్టి కురిపించారు దేవదుందుములు మోగై పెద్దగా ధ్వనులు వినపడుతుంటే పరవశించిపోయారు వారు అనేక పర్యాయములు తిరుమల వెంకటేశ్వరుడు ఆయన వెంట నడిచాడు ఆయన వెంకటేశ్వరుడి సమక్షానికి రావడం కాదు
ఎన్నో పర్యాయములు వెంకటేశ్వరుడు శంఖచక్రకథా పద్మహస్తుడై ఆయనకి దర్శనమిచ్చి భౌతికంగా ఆయనతో మాట్లాడి ఆయన జీవితాన్ని నిర్దేశించారు. అంతటి మహాపురుషుడు. అందుకే నారాయణ తీర్థుల వారు ఎక్కడైనా ఒక చోట కూర్చున్నంత మాత్రం చేత అది క్షేత్రమైపోయింది తరువాతి కాలంలో. ఇప్పుడు నేను నిజానికి నారాయణ తీర్థుల వారి జీవితాన్ని అంతటినీ కూడా విపులంగా మాట్లాడడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కేవలం ఆ మహాపురుషుడి యొక్క జీవితాన్ని కనీసం విహంగ వీక్షణంగానైనా అందించకుండా నేను కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యడం అనేటటువంటిది సందర్భశుద్ధితో కూడుకున్న కార్యక్రమం కాదు. కాబట్టి నేను దాన్ని కూడా లఘువుగానే మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకప్పుడు తిరుబందూర్రనబడేటటువంటి ఊరు మీదుగా ఆయన వెళ్ళిపోతూ ఆ క్షేత్రంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని కొన్నాళ్ళు ధ్యానం చేశారు. ఆ తరువాతి కాలంలో 400 సంవత్సరములు దాటిపోయిన తరువాత కూడా చెట్టు పడిపోవడం కానీ నశించడం కానీ జరగలేదు. ఇప్పటికీ పెద్దలు చెప్తారు ఆ తరువాతి కాలంలో ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి తుఫాన్ వచ్చింది. చెట్టు అన్నది ఒక్కటి మిగలలేదు, అన్నీ పడిపోయి ఒక్క నారాయణ తీర్థుల వారు కూర్చుని ధ్యానం చేసినటువంటి చెట్టు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది అని చెప్తారు. ఎందరో వెళ్ళి ఆ మామిడి చెట్టుని దర్శనం చేసి దాని కింద కూర్చుని వస్తూ ఉంటారు. నేను ఒక సంగీత విద్వాంసుడి దగ్గర విన్నాను, నారాయణ తీర్థుల తరంగాన్ని పరమ భక్తితో ప్రాతకాలంలో కానీ రాత్రివేళ కానీ పరవశించినటువంటి హృదయంతో కీర్తన చెయ్యగలిగినటువంటి వాడికి చాలా తేలికగా కృష్ణ దర్శనమవుతుంది అని. అందుకే త్యాగరాజస్వామి సద్గురు స్థాయిలో నిలబడి ఎలా అనుగ్రహించారు, నారాయణ తీర్థులు కూడా అంత అద్భుతంగా అనుగ్రహించారు. ఏ ఒక్క కీర్తన ఇంకొక కీర్తనలా ఉండదు. భాగవత గ్రంథంలో చెప్పబడినటువంటి కథా సంవిధానాన్ని వారు కీర్తనల రూపంలో ఇచ్చేటప్పుడు హృద్యంగా మలిచారు. అసలు ఆ పద గుంభనం కానీ ఆ శబ్దాలు కానీ ఎంత అందంగా ఉంటాయంటే, నేను ఒక చోట చూశాను నారాయణ తీర్థుల వారి తరంగం పాడిన తరువాత పాడుతుండగా ఆయన సంకీర్తనకి నృత్యం చేసే సంప్రదాయం ఒకటి ఉంది. నారాయణ తీర్థుల వారి తరంగం అయిపోయిన తర్వాత వేదిక మీదకి వచ్చి చాలా లావుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నృత్యం చేస్తుంటే మొత్తం సభలో ఉన్నవాళ్ళు 90 సంవత్సరాల వృద్ధుల దగ్గర నుంచి అప్రయత్నంగా లేచి నిలబడి నృత్యం చేస్తున్నటువంటి ఒక సన్నివేశం నేను చూశాను. నారాయణ తీర్థుల తరంగాలు అంటే అంతటి శక్తివంతాలు. అసలు ఆయన ప్రతిపాదించినటువంటి విషయాలు అంత అద్భుతంగా ఉంటాయి. అంతటి మహానుభావుడు, ఆయన యొక్క జీవన విధానం గురించి భిన్నమైనటువంటి విశేషాలు ఉన్నాయి. వేరొక చోట ఆయన సన్యాసాశ్రమ స్వీకారం గురించి వేరొక విషయం చెప్పబడింది. ఒకప్పుడు ఆయన తన భార్యగారు పుట్టింటికి వెళితే వేదాద్రికి వెళ్ళి తన భార్యని కలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో కృష్ణానదిని దాటుతుండగా అకస్మాత్తుగా వరదొచ్చింది. ఇక వరదలో నేను ఇటు కొట్టుకుపోతాను, ఇక ఈ శరీరంతో నీ తరించింది లేదని అప్పటికప్పుడు వారు నేను తరించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆయన ఆతురత సన్యాసం స్వీకరించారు. స్వీకరించి సన్యాసం స్వీకరిస్తే ద్విజన్మ, రెండో మాట జన్మ స్వీకరించినట్లు కాబట్టి తరిస్తానన్న ఉద్దేశ్యంతో సన్యస్తోహం, నేను సన్యసించానన్నారు. అన్న తర్వాత అదృష్టవశాత్తు ఏదో ఒడ్డెక్కేశారు. ఒడ్డెక్కేసిన తర్వాత ఎవరికి ఏమీ చెప్పలేదు, నేనే కదా అన్నాను నది ప్రవాహంలో, ఎవరికి వినపడింది అని అత్తారింటికి వెళ్ళిపోయారు. అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా అల్లుడు వచ్చాడన్నారు, స్వాగతం చెప్పారు, అత్తగారు పిలిచారు, ఏదో మధుర పదార్థాలు పెట్టారు, చక్కగా కూర్చున్నారు, భార్యగారు వచ్చారు. ఆవిడ తీరా వచ్చి దగ్గరికి వచ్చి ఏదో పదార్థం వడ్డిద్దామని చూసేటప్పటికీ కాషాయాంబరధారి అయినటువంటి ఒక సన్యాసి కనబడ్డాడు. కాషాయం వస్త్రం కనబడితే చాలు, వెంటనే నమస్కరించడం ఈ జాతి సంప్రదాయం. అంత పవిత్రమైనటువంటి వస్త్రం కాషాయ వస్త్రం. ఆ వస్త్రం కట్టుకున్నటువంటి వ్యక్తి కనపడేటప్పటికీ భార్య కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయారు. ఇదేమిటి ఇలా కనపడుతున్నారని మళ్ళీ రెండో మాట వచ్చారు, మళ్ళీ కాషాయం బట్టలు కట్టుకు కనపడ్డారు. మళ్ళీ మూడో మాట వచ్చారు, మళ్ళీ కాషాయాంబరం కట్టుకుని వచ్చారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్పృశించలేకపోయారు. ఆవిడ వెళ్ళి తల్లితో చెప్పారు. తల్లి వచ్చి, ఏమనుకోకయా అల్లుడు, నా కుమార్తె ఎందుకో నీ దగ్గరికి వచ్చి స్పృశించలేకపోతోంది. నీ దగ్గరికి వస్తే కాషాయాంబరములు కట్టుకున్నటువంటి ఎవరో ఒక వ్యక్తి కనపడుతున్నాడు, ఏం జరిగింది నిజం చెప్పని అడిగారు.
అడిగితే అమ్మా నేను వేదాద్రి వస్తూ వస్తూ మధ్యలో కృష్ణానది ప్రవాహం పెరిగిపోతూ ఉంటే శరీరం విడిచిపెట్టవలసి వస్తుందేమోనని సన్యాసం స్వీకరించాను. ఎవరికి తెలుస్తుందిలే అని ఒడ్డెక్కాను కదా అని భార్య దగ్గరికి వచ్చానని అప్పుడు శాస్త్రీయమైన సన్యాసం స్వీకరించారు వెళ్ళి కాశీపట్టణంలో అని ఒక కథ ఉన్నది. మరి జీవితం గురించి అనేకానేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మహానుభావుడు అటువంటి వ్యక్తి గురించి స్మరించడం చాలు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ మధురగానం వినాలని మాకుంటే మధ్యలో పుడకలు అడ్డుపడతామే అని మీరు అనకముందే నేను వారిని ప్రథమ కీర్తన ప్రారంభం చెయ్యవలసినదిగా ప్రార్థన చేస్తాను. నిపీయ నీరం విమలాంతరంగ జానామి తత్వం నిజము ఆత్మరూపం తౌనౌమి నారాయణ తీర్థమార్యం తౌనౌమి నారాయణ తీర్థమార్యం జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాఘపురి శ్రీ వెంకటేశ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ నిగమ గోచర నిత్య నిర్మలానంద ఘన విగళిత మఘ మోహ విమల విజ్ఞాన నిగమ గోచర నిత్య నిర్మలానంద ఘన విగళిత మఘ మోహ విమల విజ్ఞాన ఖగయాన సంసార ఖండిత సుర నికర ఖగయాన సంసార ఖండిత సుర నికర సకల సత్య పరిపూర్ణ ఖగయాన సంసార ఖండిత సుర నికర సకల గుణ సంపన్న సత్య పరిపూర్ణ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాఘపురి శ్రీ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ మధుసూదనానంద మాయయ కృత భువన విభూతి వాకర నయన వేదాంత భవన విపుల కళ్యాణయుత విమల యోగీ జయ వివిధ ముని గయ విధిముఖ సురేంద్రనుత విపుల కళ్యాణయుత విమల యోగీ జయ వివిధ ముని గయ జయ జయ
संहार मूढ़मदि जन दूर परिजन शिवंकर परावर शरीर मुरन रक संहार मूढ़मदि जन दूर परिजन शिवंकर परावर शरीर निरवधि कारुण्य निरवधिक कारुण्य निखिल लोक शरण्य सरस नारायण तीर्थ सगुरुवरेण्य निरवधिक कारुण्य निखिल लोक शरण्य सरस नारायण तीर्थ सगुरुवरेण्य जय जय रमानाथ जय 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 धरनाथ Thank you.